జరిగినా కానీ నేను అంటే ఆయన రిటైర్డ్ అయినా కానీ ఇక్కడ అన్నడు వెంకటేశ్వర గారు నేను సైతం అంటే ఈ కార్యక్రమాలకు సభ్యుడనొక్కు నాయకను అని చెప్పేసి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి శాంతి వారు సాకల సోదరులకు మాడలయ్య పద్మశాలులకు మార్కండేయ తెలుగు వాళ్ళకు అంట ముదిరాజులకు ఏది పెద్దమ్మ తల్లి ఇక్కడ మన ఏది ఏది మైనార్టీ కూడా పెడతాం అట్లా కాకుండా మనకు పెద్దగా డైరెక్ట్గా ముదిరాజులను పెట్టడం ఇది శోచనీయము అందరి దీనికి గర్హించాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే మనం ఏమనుకుంటాము వెనుకబడ్డ జాతి అనుకుంటాం వెనుకబట్టిన జాతి కాదు వెనుకకు నెట్టేసిన జాతి మనము ఎట్లా అంటే మన మనది యుగం ఉన్నది మనకు తెలియదు మనం ఎట్లా అంటే ఉమ్ముతే కుంట నిండుతుంది అంతటి బలం ఉంది బలగం ఉంది కాకపోతే ఆలోచన విధానం తక్కువ ఉంది ఎవరు పెత్తనం చేస్తే వాళ్ళెనక కొంతమంది వీళ్ళెనక కొంతమంది ఇది జరుగుతుంది ఇంకో విషయము ఎందుకంటే నేను వేరే వేరే చెప్పుకుంటున్న పద్ధతి కాదు ఎవరికైనా అపెండిక్స్ ఆపరేషన్ అయితే హాఫ్ ఇంచు లేకపోతే ఒక్క ఇంచు పోతాం చేస్తే బాధపడుతుంటే వాళ్ళ బంధువులు ఇల్లు పొరుగు అందరూ వచ్చి పరికరిస్తుంటారు అయ్యో నీకు ఆపరేషన్ అయిందా కొంత బూస్ మధ్యాహ్నం ఆటవా సాయంత్రం ఆలోచిస్తుంటారు ఒక్కొక్కరు వచ్చేసారు ఒక పల్లరసం ఇస్తుంటారు ఇంత కోసినందుకే ఆయనకు అందరూ వర్కరిస్తుంటారు ఒక తల్లి సర్జరీ అయితే ఫీటు ఫీటున్నర వస్తారు ఆ తల్లి బాధపడది పక్కకు చూస్తుంది నా బిడ్డ ఎట్లుందని సోదరులారా మనందరం కూడా ప్రతి తల్లి కానీ ప్రతి తండ్రి కానీ ఉన్నతంగా కొడుకుల వాళ్ళ వారసులు ఎదుగుతే చాలా ఆనందపడతారు అట్లా ఎదిగినోళ్ళు కూడా నెక్స్ట్ తరానికి మీ చేయి తొనియాలి రెండవది ఆ కన్నుల్లో కూడా చేయి తొనియాలి ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులను అంటే వాళ్ళు ఎదిగి భార్య పిల్లలు కాబట్టి మనం జన్మనిచ్చిన వాళ్ళం కూడా మారవద్దు వాళ్ళ పుట్టు ప్రత్యేక ఇంకా ఇంకా ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ మన జాతి ముద్ది బిడ్డ మంచి న్యాయవాది నా పేరు శ్రీ రవికుమార్ నేను న్యాయవాదిగా 28 సంవత్సరాల నుంచి మన జిల్లా కోర్టు ఇతర కులాలు వాళ్ళు మా సొసైటీలలో మాకు మెంబర్షిప్ కావాలని చెప్పేసి ఇతర కులాల వాళ్ళు అడగడం వల్ల కానీ ఈ విధంగా జరుగుతున్నటువంటి మన గంగపతనం మీద కుతులను అన్ని సొసైటీలలో సభ్యత్వం ఇవ్వాలని చెప్పి కూడా ముదిరాజులు హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది దాని మీద మనము పోరాటం చేసి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మా గంగపుత్రులే చేపలవృత్తిలో ఉన్నారు వాళ్ళే సనాతనం నుంచి వస్తున్నటువంటి ఈ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు పండ్లు ఫలాలు అమ్ముకునే వృత్తి కాబట్టి వాళ్ళు ఆ వృత్తిలలో వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలు వాళ్ళకు కల్పిస్తూ మేమున్నటువంటి మా సంఘాలలో మేమే మాకే సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో కొట్లాడడం జరిగింది ఆ విధంగా మనం ఆ విజయం సాధించినాం అదే ఇతర జిల్లాలలో అయితే మన ముదిరాజు కానీ తెలుగు వాళ్ళు కానీ వృత్తులు లేరు ఆ జిల్లాలలో ముతరాశి అనే కులం ఒకటే ఈ చేపల వృత్తిలో ఉన్నారు కానీ ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ముతరాశి తెలుగు ముదిరాజు ఈ మూడు కూడా ఒకటే కులం అని చెప్పేసి ఈ మధ్య కాలంలో జీవో నెంబర్ 4 తీసుకొచ్చి దానిని ఈ మూడు కులాలు కలిపి ఈ చేపలవాటి వృత్తిలో కొనసాగుతున్నారని చెప్పి వాళ్ళు జీవో తీసుకురావడం జరిగింది ఆ జీవోను కూడా మనం సవాల్ చేస్తూ హైకోర్టులో 90 చేస్తూ ఈ జీవో 4ను రద్దు చేయాలని చెప్పేసి మనం హైకోర్టులో కేసు వేయడం జరిగింది అది ఇప్పుడు రన్నింగ్లో ఉంది అట్లా మన గంగపుత్రుల మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడులను మనం జిల్లాలో ఉన్నటువంటి ఒక కమిటీ అంటే అనుసంధానంగా మన డాక్టర్ రామచంద్ర గారు ఇది ఎప్పుడో తెలంగాణ గంగపుత్ర సంఘం అని
అంటే మాకు తెలిసి ఒక 10 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సంఘం ఇది కొంత మన జిల్లాలో ఆయా వర్గాలకు ఈ ఎడ్యుకేషన్ పర్పస్ లో కొంత ఉత్తేజపరమైనటువంటి వ్యవస్థగా స్థాపించి ఆ పిల్లలను ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతోని నా డాక్టర్ గారు దీని మీద ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు అందరూ సంఘంగా ఏర్పడి మన గంగపుత్ర పిల్లలను ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోని ఈ అవార్డు అనేది ప్రతిభ పురస్కారాలని నేను ఇది రెండోసారి అంటే ఈ కార్యక్రమం జరిగినప్పుడల్లా మాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల రాలేకపోయాను నేను ఆరుగురులో ఒకసారి 2012 లో నేను ఇక్కడ అటెండ్ అయ్యాను ఎందుకంటే మనకు ఇటువంటి పురస్కారాలు ఇవ్వడం వల్ల పిల్లలకు ఆ ఉత్తేజం పెరిగి వాళ్ళు ఇంకా ముందుకు చదువుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి మన గౌరవనీయులైనటువంటి ఈ ఉద్యోగ సంఘ సభ్యులందరూ ముందుకు తీసుకొచ్చి దీని పిల్లలకు ఈ అవార్డు ప్రదానం చేయడం అనేది మంచి ఆలోచన మన పిల్లలు మన ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా మన పిల్లలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళకు ఈ ప్రతిభ పురస్కారం వల్ల వాళ్ళు ఈ దీన్ని పురస్కరించుకొని ఇంకా ముందు చదువులు చదవాలనే ఆలోచన వాళ్ళలో ఆ స్టూడెంట్స్కు కలుగుతుంది కాబట్టి మేము చదివినప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివాము అయినా మా పక్క వాళ్ళు ఆయా వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ చదవడం వల్ల వాళ్ళ స్నేహంతో మా దగ్గర మా తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి మీకు ఇటువంటి మంచి అవకాశాన్ని ఈ ప్రతిభ పురస్కారాలతో మీ ప్రోత్సహిస్తూ మీరు ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాలని మీరందరూ మన సంఘం మన గంగపుత్రుల యొక్క విద్యను ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి అందరికీ మీకు మీ తల్లిదండ్రులకు పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు మరి గౌరవనీయులైన మా సభ్యులందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యార్థులకు నా నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా నేటి కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మిల్లి రామచందర్ గారు పోతే సైక్త కార్యదర్శి శ్యాంసుందర్ గారు శంకర్ గారు అడ్వకేట్ రవి గారు మరియు మన సత్యం గారు మరియు మునిరాజు గారు తర్వాత ఏఎస్ఐ మోతిరామ్ గారు మరియు మన ఏకరైనటువంటి గత ఈ సంఘాన్ని 2009లో స్థాపించినాం. ఈ సంఘాన్ని తెలంగాణ గంగాపుత్ర సంఘం అని దీంట్లో భాగంగా అనేక కష్టనిష్టాలతో ఉమ్మడి జిల్లాలో అప్పుడు 36 మండలాలు ఉండే ఆ 36 మండలంలో మేజర్ గ్రామాలు తిరుగుతూ మండల హెడ్ క్వార్టర్లో మండల కమిటీలను ఏర్పాటు చేస్తూ మరి ఈ జిల్లా సంఘాన్ని స్థాపించినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అడుగెడుతున్నాం. ఆ సందర్భంగా మరి ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినా మన జిల్లా సంఘానికి ఏకగ్రీవంగానే ఎన్నికలు జరుపుకున్నాం. మరి మన గంగపుత్ర జాతికి సేవ చేయాలి తీసుకొచ్చుండు. ఇంకా అదే కాకుండా ప్రతి సంవత్సరము మనము మన జాతీయ క్యాలెండర్ తీస్తూ ఉన్నాం మన నిజామాబాద్ జిల్లా. దాంట్లో భాగంగా మరి అప్పుడు దాదాపు 100 పైననే యాడ్స్ వస్తుండే, కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది. జిల్లా అక్కడ పోవటం వలన, కామారెడ్డి జిల్లా వేరే అవడం వలన, అయినా ప్రతి సంవత్సరం క్యాలెండర్ తీస్తూనే ఉన్నాం. మరి మీ దాంట్లో ఎవరైనా క్యాలెండర్ యాడ్ ఇవ్వాలనుకుంటే మరి ఇది అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నవంబర్లో కంప్లీట్ అయితే
డిసెంబర్ లో పెండింగ్ అవుతుంది మనకు జనవరి మొదటి వారంలోనే ఈ క్యాలెండర్ వస్తుంది దాన్ని యాడును బట్టి మీరు 1500 2000 3000 6000 దాంట్లో ఆ లెక్క ప్రకారం మీరు ఏ యాడ్ చేసుకుంటే ఆ యాడ్ ఇస్తాం కాబట్టి దయచేసి మీరు ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ మన జాతిలో అట్లాగే పిల్లలు కూడా ఒక డాక్టర్ గా ఒక కలెక్టర్ గా ఒక రాజకీయ నాయకుడిగా ఇంకా ఎన్నెన్నో కవరికలు మీ ఏ ఏ దాంట్లో పోవాలనుకుంటే ఆ దాంట్లో పోవచ్చు కాబట్టి పిల్లలు ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు వీళ్ళకి అవకాశం ఇస్తాం డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా మరి రాజకీయ నాయకులు అవుతారా మీ మీ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కార్యక్రమం మరి మన ఎప్పుడు కూడా 10 సంవత్సరం మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మేయర్ గారు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది కదా ఆఫీసర్లు అందరూ ఎందుకు ఒక బాలగుణం లేదంటే మన గంగాపుతుండకు అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వం 60 జీవో అని 45 జీవో అని 98 జీవో అని చెప్పి ఈ జీవోలు తీసుకొచ్చి సాంప్రదాయ మత్యకరమైనటువంటి వనము మనం పక్కకు పెట్టి ముదిరాజులకు పట్టం కట్టి పీకాప్ చైర్మన్ ఏదైతే ఉందో కానీ ఈనాడు మన తెలంగాణ ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టి ముదిరాజు పిట్టల దేవేందర్ అని చెప్పి ఆయనకు కట్టబెట్టడం జరిగింది దాని వలన రేపు సొసైటీలలో కూడా ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి కానీ మనం ధర్నాలు ఇందాక మనం అడిగడి చెప్పినట్టు మనం కోడుకుపోయి అవన్నీ ఆపినాం జీవోలను అయినా ఇప్పుడు 98 జీవో ఏదైతే వచ్చిందో కాబట్టి దానివలన ఇప్పుడు సొసైటీ చేయమంటున్నాడు అప్పుడు లేని లేని గణపతులు లేని గ్రామాల్లో సొసైటీ చేయమంటున్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నది ఇప్పుడు అన్ని గ్రామాల్లో సొసైటీలో చేయమని చెప్పి ఆదేశాలు అలా ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని గ్రామాలలో దాని ముద్రాల ఒత్తిడి మనకు బాగుంది కాబట్టి మనం ఒక యూనిట్ పై ఉండాలా ఇదే యూనిట్ పై ఉండాలా అని చెప్పి మన గంగాపుత్రులను అందరినీ నేను పదే పదే కోరుచున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి భోజనాలు చేసి వెళ్ళండి కాబట్టి ఈ సభ ఈ సభకు అధ్యక్షులైనటువంటి మన డాక్టర్ రామచంద్ర అధ్యక్షుల గారికి పెద్దలకు మీ అందరి తల్లుల తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులందరికీ నా నమస్సుమంజలు తెలియజేస్తున్నాను తల నుంచి కాబట్టి ఈ పిల్లలు చాలా చక్కగా చదువుకోవాలన్నటువంటి నా యొక్క మనవి కాబట్టి ఇంతతో నా మునిగిస్తున్నాను గత పుష్కర కాలంగా 2010 నుంచి గౌరవ కార్యదర్శి అల్లుల లింగం గారు కొనసాగుతున్నారు ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వ్యక్తిగతమైన ఇంకా ఇట్లాంటి సమస్యలు వచ్చినా కానీ సంఘాన్ని మాత్రం ఆయన వదలడు గొప్ప వ్యక్తి మంచి పోరాట పటిత్వం గలవాడు మన జిల్లాలో గంగపుత్రులు గర్వించదగ్గ అడ్వకేటు పుత్రరవి గారు ఈ మధ్య కాలంలో ఒక చాలా ఘనకార్యం చేశారు ఆ మధ్యన మన కులస్తులను కించపరిచే విధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పెనలాగా గంగపుత్రులు రోడ్ల మీదకి వచ్చారు అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా గంగపుత్రులు కూడా జిల్లా కేంద్రాన్ని దిగ్బంధం చేశారు ఒక అరగంట సేపు నడి చౌరస్తాలో దిగ్బంధ కార్యక్రమం కొనసాగుతుంటే పోలీస్ అధికారి మండిపడి మన మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది ఆ కేసులో గుప్పరవి అడ్వకేట్ గారు గట్టిగా తన వాదనలు వినిపించి నా గంగపుత్ర సోదరులు ఏ తప్పు చేయలేదని అందరినీ ఆ కేసు నుంచి విముక్తులు చేసిన ఘనత గుప్పరవి గారికి ఇక ఉపాధ్యక్షులు సత్యం గారు గత పుష్కర కాలంగా తెలంగాణ గంగపుత్ర సంఘాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఈరోజు ఈ ప్రతిభ పురస్కారాలు చేస్తున్నామంటే దాదాపు ఇది 14వ ప్రతిభ పురస్కార కార్యక్రమం కోవిడ్లో కూడా మేము వెనకడుగు వేయలేదు కోవిడ్ నిబంధనలు ఎత్తివేసిన వెంటనే మళ్ళీ కార్యక్రమం మేము చేయడం జరిగింది సో ఏ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేస్తూ వచ్చాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను
బాగు ఉద్యోగ పరిస్థితి ఉండాలి 10వ తరగతి గాని 12వ తరగతి చాలా సర్టిఫికెట్ ఏమవుతుందంటే మహారాష్ట్రలో మనం 10వ తరగతి గాని ఇంటర్మీడియట్ బీపీసీ ఎంపీసీ ఇంతే ఆలోచిస్తాం మనం మహారాష్ట్రలో అట్లా ఆలోచించాలి అయితే డాక్టరా లేకపోతే ఇంజనీరా మన దగ్గర ఆలోచిస్తాం మహారాష్ట్రలో అట్లా ఉండదు డాక్టర్ ఇంజనీర్ అనే పద్ధతి ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం వేరు వాళ్ళ పోరాట తత్వం వేరు వాళ్ళ యొక్క స్టైల్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద సొసైటీ డిఫరెంట్ గా ఉంటుంది దీని దృష్టిలో పెట్టుకొని మేము 10th ఇంటర్ పిల్లలకు కౌన్సిలింగ్ అంటే 10th తర్వాత ఎటువైపు వెళ్ళాలి ఇంటర్ తర్వాత ఎటువైపు వెళ్ళాలి అనే దాని మీద నెక్స్ట్ సెషన్ బహుశా జూలై గాని ఆగస్ట్ లో గాని మేము ఈ సంవత్సరం అంటే కొంచెం లేట్ అయ్యింది మనకు రాష్ట్రంలో ఉన్న విద్యావంతుల నుంచి కొంచెం ఆలస్యంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తామని మీకు హామీ ఇస్తున్నాం వేదిక మీద సత్యం గారు ఫిజికల్ డైరెక్టర్ శ్యామ్ గారు ప్రజా వైద్యులు శ్యామ్ గారు కూడా చాలా కాలంగా మనల్ని వెన్నంటి ఉన్నారు హెడ్ మాస్టర్ రాజేశ్వర్ సార్ అయితే ప్రతి సంవత్సరం ఎక్కడున్నా కానీ నేనున్నాను అంటే వచ్చి విద్యార్థుల్ని చైతన్యపరుస్తూ ఉంటారు వాళ్ళకు రుణపడున్నాము వాళ్ళని మేము అభినందిస్తాం ఎందుకంటే చేపలు పట్టేవారంటే మీరు రేడియోలో కానీ టీవీలో కానీ చేపలు పట్టేవారంటూ వాతావరణం బాగలేదు సముద్రంలో ఉన్నామంటారు కానీ ముదిరాజులు సముద్రంలో వెళ్ళకూడదని ఎన్నడైనా విన్నామా ఈ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏదో సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారని చెప్పి ఈటల రాజేందర్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారని తెలిసి ముదిరాజులను తమ గ్రిప్లో ఉంచుకోవడానికి ఒక ఎత్తుగడ ఒక పాచిక వేసి ఈరోజు ముదిరాజులను బండప్రకాష్ను తదితరులను నెత్తి మీద ఎక్కించుకొని ముదిరాజులు మాతోటే ఉండాలి అని చెప్పి ఇట్లాంటి రాజకీయ పాచికలు ఎత్తుగడలు వేస్తూ నిజమైన సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్ట కొడుతున్నారు వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మేము విద్యార్థులకు చెప్పేదల్లా ఒకటే మీరు ఈ సాంప్రదాయ మత్స్య వృత్తి ఏదైతే ఉందో వాటి నుంచి దూరంగా ఉండండి అది మనకు గతుదెరువులాగా లేదు అది మన వాళ్ళ జీవితాలను ప్రశ్నించే రకంగా ఉన్నాయి మన మనుగడను కష్టపడండి మంచి అధికారులు కండి మంచి సైంటిస్టులు కండి మంచి వైద్యులు కండి మంచి ఇంజనీర్లు కండి అని మాత్రమే తెలంగాణ గంగపుత్ర సంఘం మీకు పిలుపునిస్తుంది కాబట్టి మీరు ముందు ముందు మీకు కౌన్సిలింగ్ కెరీర్ కౌన్సిలింగ్ పరంగా మేము మాత్రం ఇంకొకటి అప్డేటెడ్ వెర్షన్ ఒకటి ఇంకొక సదస్సు మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం మీ అందరికీ చెప్పి చేసి వేళ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు కెరీర్ గైడెన్స్ అనేది మేము మరొకసారి నిర్వహిస్తాం కాబట్టి ఈరోజు మీరు మా పిలుపు నమ్మకొని వచ్చిన విద్యార్థులందరికీ అభినందనలు వాళ్ళని తీర్చిదిద్దిన మీ తల్లిదండ్రులందరికీ అభినందనలు మీరు ఇక్కడ నుంచి మనం ఈ రకంగా మనం గత 14 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ కార్యక్రమాలలో ఉత్తేజం పొందిన వైద్యులు ఉన్నారు ఇంజనీర్లు అయ్యారు స్పేస్ సైంటిస్ట్ కూడా అయ్యారు సో స్పేస్ సైంటిస్ట్ అబ్బాయి ఇస్రోలో పనిచేస్తారు ఆయన అంటాడు సార్ మీరు మన టెన్త్ ఇట్నే టెన్త్లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మీరు నన్ను సన్మానం చేశారు నాకు ఇంకా గుర్తుంది అని అంట సో మీరు కూడా ఇంజనీర్లు కండి మంచి వైద్యులు కండి మంచి శాస్త్రవేత్తలు కండి మంచి అడ్వకేట్లు కండి అయి మీ జీవితాలను తీర్చిదిద్దుకోండి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి అని మేము మీకు పిలుపునిస్తాం థ్యాంక్ యూ విద్యార్థులు మనం టెన్త్ పాస్ కాగానే ఎక్కడ వెళ్ళాలి అని ఆలోచిస్తాం దాదాపు ఎక్కడ వెళ్ళకండి దవాఖానా ఇచ్చినటువంటి సదుపాయాలను ఉపయోగించుకోండి టెన్త్ కాగానే ఇంటరు కాలేజెస్ ఉంటాయి దాంట్లో బీసీ హాస్టల్స్ ఉంటాయి ఎస్సీ సదుపాయాలు ఉంటాయమ్మా దీంట్లో ఏదో అనుకోకండి హాస్టల్ అనగానే ఇది వేరు వేయబడ్డది అనుకోకండి అట్లా అనుకోకూడదు చదవండి మంచి ఉపయోగాలు ఉంటాయి దాంట్లో పిల్లగాడు హాస్టల్లోకి వచ్చిన తర్వాత వానికి ఏం కెరియర్ కావాలనే విషయం ఈ గవర్నమెంట్ సదుపాయాలు కల్పిస్తుంది అన్ని విధాలుగా ఉంటాయి ఏదో శ్రీ చైతన్యమో నారాయణమో అని ముందుకెళ్తే అక్కడ పప్పుల కాలేసినట్లే ఉంటుంది 1000 మంది ఉంటారు దాంట్లో కెరియర్ గురించి ఎవరు పట్టించుకోరు జాగ్రత్తగా గవర్నమెంట్ ఇచ్చే కాలేజీలలో నేను చెప్పాల్సుకున్నాను దాదాపుగా ఈ సంఘాన్ని స్థాపించే నుంచి ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు వెన్నంటి ఉండి మేము చేసిన కార్యక్రమాలకు విలేజ్లో ఉన్నటువంటి పబ్లిక్ కానీ డాక్టర్ రామచంద్ర గారు దీనికి అధ్యక్షత వహిస్తూ మమ్మల్ని వెన్నంటి పైకి నొప్పుతున్నాం ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి
ఈటీ శంకర్ సార్ గాని జాతి గురించి మాట్లాడుకోవాలనుకుంటే సార్ చెప్పారు ఇందాక జీవోస్ ముఖ్యంగా పిటా రవీందర్ అనే ఉదయం వార్తాపత్రికలో ఆర్టికల్స్ రాసేవారు వాళ్ళు నేను అప్పుడు చదువుతుంటే లంకశాల అశోక్ అని పిట్టల రవీందర్ అని వాళ్ళు ఉండేవాళ్ళు ఈ మన జాతిని కాదని వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మన జాతి ఎడిపోతుంది సంఘాలు వేరైనా ఎజెండా ఒకటే ఉండాలనేది నా ఆశ్వాసంతో చెప్తున్నా సంఘాలు ఏదైనా పనిచేయండి అర్థంటలేను అది నీ అభిప్రాయం ఎజెండా మాత్రం ఒకటే ఉండాల అది గంగపుత్ర జాతిని పైకి లేపే ఎజెండా తీసుకురండి ఎవరైనా కానీ కిందికి వచ్చే ఎజెండా పోయినట్లయితే నష్టపోతాం మనమే ఇప్పటికే చాలా నష్టపోయినాం మన పిల్లలకు ఉన్నటువంటి రిజర్వేషన్ పోతుందనే బాధ నాకు ఈ రిజర్వేషన్ని వేరే వాళ్ళ అవకాశాలు తీసుకున్నారనుకో మన పిల్లలు ఎడిపోవాలా మనకు ఉన్నటువంటి 8% 6% 10% ఎస్టీలకు అయితే 6% నుండి 10% చేసింది మన ఉన్న దాన్ని చూడా వాళ్ళు బహుశా నేను ఇంకోటి షో చూసిన మన ఈసీఏలో రావడానికి ఒక లాయర్ అమ్మ ఉండేది ఆమె ఉన్నప్పుడు హైకోర్టు లాయర్ అమ్మ హైకోర్టులో జడ్జి ఉండేది వేరే వాళ్ళు కరీంనగర్ డిస్టిక్లో బీసీఏ అని చలామణి అవుతారు అక్కడ పోతే వెలమదొరలు ఇక్కడ వస్తే బీసీఏలు అవుతారు ఇక చాలా ఉన్నాయి బీసీఏల మన కులానికి అన్ అట్టడు భాగంలో తొక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మనం ఐక్యతగా ఉండి దీన్ని సాధించినట్లనే కరెక్ట్ అయితే లేకుంటే కిందికి పోతామనే ఆలోచన కిందికే పోతాం ఇంకా పైకి రాము అందరూ రాజకీయ నాయకులు ఉండాలా ఉద్యోగస్తులు ఉండాలా తల్లిదండ్రులు ఉండాలా ఇప్పుడున్నటువంటి పిల్లల్స్ సోషల్ మీడియా ఉంది అలంకరించిన బట్టి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఉత్తమ పురస్కారాలు 10th ఇంటర్ వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో దాన్ని మేము గంగపుత్ర అభివృద్ధి కమిటీ తరఫున కూడా అభినందిస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా ఇది కంటిన్యూగా నడుస్తూ ఉన్నది దాంతో మన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలామంది విద్యార్థులు కూడా పురస్కారాలు తీసుకొని మంచి ప్రతిభను కనబరుస్తున్నారు అయితే ఇప్పటి వరకు పెద్దవాళ్ళు మాట్లాడినట్టు మన రిజర్వేషన్ పరంగా ఏదైతే మనం కోల్పోతున్నామో రాను రాను ఖచ్చితంగా కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది సార్ ఒక చిన్న వినపం ఏంటంటే ఇప్పుడు గురుకుల నోటిఫికేషన్ వస్తుంది సార్ గురుకుల నోటిఫికేషన్లో మనము 5th కానీ 7th కానీ 9th కానీ క్లాస్ మనము అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ కులం ఏది అన్నప్పుడు మనము బెస్తా గుండెలో గంగపుత్ర అని చెప్తున్నాం కానీ అక్కడ కనబడట్లేదు అక్కడ ఏమొస్తుంది అంటే ఫిషర్ మ్యాన్ అని వస్తుంది ఫిషర్ మ్యాన్ అనేది మనం బెస్తా గుండెలో గంగపుత్ర కాకుండా ముదిరాజ్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు చాలా చోట్ల ఇప్పుడు మాలా మాలిక వాళ్ళు కూడా కొన్ని సొసైటీలు ఉన్నాయి మళ్ళా ఎస్టీ వాళ్ళు కూడా సొసైటీలు ఉన్నాయి వాళ్ళు కూడా ఫిషర్ మ్యాన్ కిందనే అప్లై చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఏమైపోతున్నారంటే మత్స్యకారులు అనే పదాన్ని వాడి గంగపుత్ర బెస్తా గుండెలు అనే పదాలు తీసేస్తున్నారు దీన్ని మొన్న జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు కూడా మేము వ్యతిరేకించినాం ఇక్కడ ఏడి గారు జిల్లా స్థాయిలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు సార్ ఇక్కడ మేము మొత్తం ప్రస్తుతం ఉన్న వల్ల మేము గంగపుత్ర మేము నిజామాబాద్ జిల్లాలో గంగపుత్ర బెస్తా గుండెలో గంగపుత్ర ఏదైతే ఉందో అదే వాడండి కానీ మత్స్యకారులని అనడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి సార్ దాన్ని కొంచెం మేము అవాయిడ్ చేస్తున్నాం సార్ దాని మీద మీరు దృష్టి పెట్టానంటే సార్ వాళ్ళు కూడా నెక్స్ట్ మళ్ళీ దాన్ని సవరించుకొని గంగపుత్రులుగా సంబోధిస్తూ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి దీని ద్వారా మత్స్యకారులు అనే పదాన్ని వాడడం వల్ల బెస్తా గుండెల గంగపుత్ర అనే పదం పోతుంది సార్ నోటిఫికేషన్లో వచ్చి ఇప్పుడు వచ్చే ప్రెజెంట్ నోటిఫికేషన్లో కూడా సార్ బీసీ అనగానే 21 కులాలు చూపించేది సార్ అక్కడ ఏమవుతున్నట్టు ఇప్పుడు ఏమవుతుంది ప్రెజెంట్ ఫిషర్ మ్యాన్ చూపిస్తున్నారు బెస్తా గుండెల గంగపుత్ర చూపించట్లేదు ఫిషర్ మ్యాన్ అన్నప్పుడు ఫిషర్ మ్యాన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిషర్ మ్యాన్ కింద ఎంటర్ అవుతున్నారు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ముద్రాజ్ వాళ్ళు కానీ అది మనకు రాదాన్ని ఎట్లాంటి ఏర్పడకుండా పూర్తిగా మనం తొలగించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా మీరు కొంచెం అందరూ దృష్టి పెట్టాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియదు.